ఏటీఎంలలో నింపాల్సిన డబ్బులతో ఓ ఉద్యోగి పరారయ్యాడు. ఏకంగా 2 కోట్ల 20 లక్షలకు పైగా క్యాష్ తో కనబడకుండా పోయాడు. అంతేకాదు గుండు గీయించుకున్నాడు, కానీ కేవలం 12 గంటలు కాకుండానే పోలీసులకు చిక్కాడు. ఇక రాజమండ్రిలో పోలీసులకు చిక్కిన ఘరాన దోపిడీకి పాల్పడిన హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ ఉద్యోగి వాసం శెట్టి అశోక్ ఏటీఎంలలో నింపాల్సిన 2 కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతో అశోక్ పరారయ్యాడు. ఇక HDFC ధానవాయిపేట బ్రాంచ్ నుండి డబ్బులను విత్డ్రా చేసి బయట ఏటీఎం సెక్యూరిటీ కళ్ళుగప్పి దొడ్డిదాడిన పరారయ్యాడు అశోక్. ఇక హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజమండ్రి వన్ టౌన్ పోలీసులు 6 బృందాలతో గాలింపు చర్యలను చేపట్టారు. అయితే నిందితుడు అశోక్ డబ్బులతో స్విఫ్ట్ కార్లో ఉడాయించినట్లుగా పోలీసులు సమాచారాన్ని సేకరించారు. ఇక కార్ను అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వదిలి పరారయ్యాడు. స్వగ్రామం కపిలేశ్వరం మండలం మాచర్ల మెట్ట గ్రామంలో తన ఇంట్లో ఉన్న అశోక్ను తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకొని ఊళ్ళో తిరిగాడట అశోక్. ఇక మొత్తంగా ఘటన జరిగిన 12 గంటలలోపే ఘరానా దోపిడీ కేసును ఛేదించారు రాజమండ్రి పోలీసులు. ఇక దోపిడీ చేసిన 2 కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలతో పాటు కార్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి గాని రాజబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా HDFC బ్యాంక్ దగ్గర నుంచి 2 కోట్ల 20 లక్షల రూపాయలు 50 వేల రూపాయలు 2 కోట్ల 20 లక్షల 50 వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడుంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. బై 2:30 ఆ టైంలో ఈ 5 ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు, మాకు క్యాష్ ఇవ్వలేదు, మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ DSP జరిగినది దానవాయిపేట బ్రాంచ్ 1 టౌన్లో కాబట్టి 1 టౌన్ CI లీవ్లో ఉన్నారు కాబట్టి 3 టౌన్